నమస్తే, నేను ఈరోజు మా కిచెన్ నుండి మినపొడి వడియాలతోటి మనం కర్రీ చే ఈ సమ్మర్ వచ్చిందంటే మనం మినపొడియాలు ఎక్కువ పెట్టుకుంటాం కదా, అలా మినపొడియాలు ములక్కాయ మసాలా కూర చేస్తున్నాను నేను. ఈ మినపప్పు మనం ఒక రాత్రి అంతా నానబెట్టి ఉదయం లేచి రుబ్బుకొని మనం ఇలాగా ఇంకా చిన్నవి కానీ ఈ సైజ్ కానీ ఇంకొచ్చే పెద్దవి కానీ మన ఇష్టం బట్టి పెట్టుకుంటాం వడియాలు. ఆ వడియాలు అన్నమాట ఇవి, ఎండిపోయిన వడియాలు. ఇవి వడియాలు తీసుకున్నాను నేను, మినపొడియాలు అలాగే మునక్కాయలు ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకున్నాం. టమాటాలు ఒక 4 టమాటాలు కట్ చేసుకున్నాను నేను. ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీ. అలాగే పసుపు, ఉప్పు, కారం. దీనికి మనకి మసాలాగా లైట్ మసాలా వేస్తున్నాను అన్నమాట. దానికి అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న కొబ్బరి ముక్క, 2 ఎండుమిర్చి, కొద్ది గసగసాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన ముక్కలు 2, లవంగాలు ఒక 3. ఇవన్నీ కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకున్న ఈ మసాలా అన్నమాట ఇది. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఇది. ఈ మసాలా వేసుకుందాం మనం. అలాగే ఆయిల్, సరిపడా ఆయిల్ వేసుకుందాం మనం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ వడియాలు వేయిస్తాను. సరే, బాగా కలర్ చేంజ్ అయ్యాక తీసేద్దాం మనం. వేగాలి, మాడుకుంటా వేగితే సరిపోతుంది. అవి వేగడం ఆగిపోతే ఇంకా ఎగిపోయినట్టే. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలాగా వేగాలన్నమాట. ఇలా వేపుకోవాలి. మిగిలిన వడియాలు కూడా నేను వేసుకుంటున్నాను. ఇవి కూడా ఎగిపోయి తీసేసుకుందాం మనం. మనం ఇలా వేయించి పక్కన పెట్టుకుందాం. పెట్టుకోవాలన్నమాట ఈ వడియాలు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇలా వేస్తే సరిపోతాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మసాలా కూడా వేసుకుందాం. కొంచెం వేస్తే మనం అలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం కావాలంటే తగ్గించవచ్చు. ఇంకా బాగా గ్రేవీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. ఈ మసాలా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు మనం లో ఫ్లేమ్లో వేయించుకుందాం. మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ మునక్కాళ్ళు కూడా వేసేసుకుందాం. వేసుకొని కొంచెం ఉప్పు కూడా, ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఇలాగా మగ్గనిద్దాం. కొంచెం రాగనిద్దాం ఇలాగా మునక్కాయలు కూడా. ఇంకొద్దిసేపు ఇలాగా వేగనిచ్చాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. మసాలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం కాస్త మగ్గిన తర్వాత మన టేస్ట్ని బట్టి సరిపడా కారం వేసుకుందాం. వేసుకొని
ఇంకొక 2-3 మినిట్స్ వేడనిద్దాం. అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం మునక్కాడలు. అందుకేలాగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. కొంతసేపు మగ్గనిద్దాం, మూతేద్దాం. మనం ఈ కీర గిన్నెలో ఉండేటప్పుడు అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటిందా ఇంకా టేస్ట్ పూర్తిగా మారిపోతుంది అన్నమాట. ఏది వండినా కూడా మనం అడుగంటకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. మునక్కాడ మధ్యలాగా వాటర్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కొంచెం మూత పెట్టించుకుందాం. ఉప్పు అది కూడా ఇప్పుడేసారి చూసుకొని ఎక్కువ తక్కువ అయితే అందుకే ముందుకు తక్కువ వేసుకుంటే మనం ఇప్పుడు చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు. అదే ఎక్కువ వేసేసామంటే ముందే మనం దాన్ని తీయలేమన్నమాట. ఆ ఉప్పు కషంగా ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. మనం మునక్కాడు ఉడికే వరకు మనం మగ్గించుకుంటున్నాం. మునక్కాడ మరి విడిపోయినట్టు అవ్వకూడదు, అలానే ఉడకుంటా ఉన్నా బాగుండదు. మునక్కాడ ఉడికిపోవాలి. మనకు మునక్కాడు ఉడికిపోయి ఇప్పుడు మనం ఈ ఉడియాలు వేసుకుందాం. ఎందుకంటే ఇలా మనం స్టవ్ కట్టేసి ముందు వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి మనం స్టవ్ కట్టేసుకుంటే బాగుంటాయి. మరీ మెత్తగా అయిపోకుండా వడియాలు కొంచెం క్రంచీగా ఉండి బాగుంటాయి అన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. మనం వడియాలు వేసిన తర్వాత కూడా కొంచెం ఒక 2-5 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. అలాగే గ్రేవీ కూడా ఇలా ఉండాలి. ఈ గ్రేవీ కూడా కావాలి కదా. ఇంకా స్టవ్ పెట్టేస్తున్నాను నేను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కర్రీ. మనం మినప వడియాలు మునక్కాళ్ళ మసాలా కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ, చాలా బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది, రైస్ తోటి కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మినప వడియాలు ఇంకా కొంచెం ముందు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇలాగ మనం స్టవ్ కట్టేసి 5 నిమిషాలు ముందు వేస్తే వడియాలు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.